निजंगा संतोषकरमैन समयं निजंगा मीरु संतोषिंचिनट्लयिते चप्पट्लु कोट्टि देवदासुलनु मनं आह्वानिंचां। మలాఖీ పుస్తకం నుండి 4:5-6 చదువుకుందాం। యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్తయైన ఏలీయాను మీ యొద్దకు పంపుదును। నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును। అలాగే మనకు చూపించేటువంటి వాక్య భాగమే ప్రకటన గ్రంథం 10:7 కూడా మనం చదువుకుందాం। 7వ దూత పలుకు దినములలో అతడు బోరబోతు బబుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను। దేవుడి వాక్యం దీవించునుగాక। ఆమేన్। ఇంకొక వాక్యం మనం చదువుతాం లేదు। ఆది కాండము 24వ అధ్యాయము 1-4 చదువుకుందాం। అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను। అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుడిన తన ఇంటి పెద్దదాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందు నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇసాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశమొక్కయు దేవుడు భూమి యొక్కయు దేవుడినైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదని నేను దేవుడి వాక్యం దీవించునుగాక। తల వంచండి, ప్రార్థన చేసుకుందాం। మహాపరిశుద్ధుడైన తండ్రి, నిత్య నివాసమైన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరమును యాకరీతిగా ఉన్నవాడా, నిత్యత్వములో నీ అనాదిక సంకల్పను బట్టి నీ ముందు నిర్ణయాన్ని బట్టి జరిగించుచున్నవాడా, సమస్తమైన మహిమగణత ప్రభావములు మీకే చెల్లించుచున్నాము। దేవా, నీ రాష్ట్ర ఏర్పాటు చేసినటువంటి నాయన సిద్ధపాటి కొడలు బట్టి నీకు స్తోత్రములు। ఈ కోటలో మీరు జరిగిస్తున్నటువంటి నాయన కార్యాల కొరకు స్తోత్రములు। నిజముగా ప్రభు, ఈ ప్రయాసం వ్యర్థము కాదని మేము ఎరిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాం ప్రభు। మరియు నాయన చదవబడిన వాక్యలు దీవించండి, ఆశీర్వదించండి। ఈ గ్రంథకర్తమైన మేము మీతో మాట్లాడుచున్నాము, మా చేతి పిల్లలు గ్రంథాన్ని తిప్పగలవు కానీ బయలుపరచలేవు, వాటిని బయలుపరిచేవాడు ఒక్కడేవే నాయన। ఈ మధ్యాహ్న కాలంలో మీకు రాజస్వాగతాన్ని పలుకుచున్నాము, మీరు ఇక్కడికి రండి ప్రభు, మాతో ఉండండి ప్రభు, ఈ చిన్న సైన్యానికి అధిపతిగా ఉండి నాయన మంచి ఆలోచనతో ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను। రోగికి స్వస్థతనివ్వండి, పాపిని రక్షించండి, పడిపిన వారికి పునర్ధనం ఇచ్చేయండి, అస్థిరులను స్థిరపరచండి, నీ కొరకు నీ రాకడ కొరకు సిద్ధపరచండి ప్రభు। మరి మన కరపత్రం వేసినటువంటి వాక్య భాగం మనం చదువాం। ఆయన మంచి రిఫరెన్స్ చేశారు అక్కడైనా, దేవునికి స్తుతిగలుగాక। మరి 7వ దూత పలుకు దినములో దేవుడు ఏదైతే తన దాసునికి ఇదివరకు బయలుపరిచాడో తెలియపరిచాడో అదంతా కూడా దేవుడు చివరి దినాల్లో సమర్థం చేస్తానని, 7వ దూత బోరవుతున్నప్పుడే చేస్తానని వాగ్దానం చేశాడు। 6 బోర కాదు, అట్లీస్ట్ మొదటి బోర కూడా కాదు, 7వ బోరని ఉంది, అనగా 7వ సంకల్ప దూతగా వచ్చినటువంటి విలేమైన యొక్క ఊదిన బోర, దాని ద్వారానే సమస్త మర్మములు సమర్థమయ్యని చాలా స్పష్టంగా రాయబడి బైబిల్. మంచి వాక్యం వేశారు దవిస్కర్కుల పేర, ఈ దినానికి కావాల్సిన వాక్య భాగం అది। అలాగనే మరి ఆ మహాదేవ రాకముడు ఏలీయాని పంపిస్తానని హమ్మింగ్ వస్తుంది, ఏలీయాని పంపిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు అండి। వాగ్దానం చేసిన వాడు
నమ్మదగిన వాడని పౌలు చెప్తున్నాడు. ఆయన ఊరికే వాగ్దానం చేయలేదు. ఆయన వాగ్దానం చేస్తే వెనక తీసుకునేటటువంటి మనుషుడు కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి మహాదినము రాకముందు నేను ఏలియని పంపిస్తానని దేవుడే స్వయంగా వాగ్దానం ఇచ్చాడు ప్రజలకి. చాలా మంది ఏమంటారంటే అది అన్యులకి కాదు ఇస్రాయేలుకి అని తెలిసి కొట్టు పడేస్తూ ఉంటారు. నా ప్రియ సోదరులారా, ఈ కాల ప్రవర్తనాడు బైబిల్లో నమ్మితే వాగ్దానాలను నమ్మగలిగితే అవన్నీ నీకే అన్నాడు. యూదుడు నమ్మితే యూదుడికి, అన్యుడు నమ్మితే అన్యుడికి, ముస్లిం నమ్మితే ముస్లిముడికి, ఎవరు నమ్మినా అది వాడిని వర్తిస్తుందండి. అంతేగాని బైబిల్లో కేవలం యూదులకి మాత్రమే, బైబిల్ కేవలం క్రైస్తులకు మాత్రమే, బైబిల్ ప్రత్యేక వర్గానికి మాత్రమే అని రాయబడదు. కానీ నమ్మిన ప్రతి వాడికి ఇది వర్తిస్తుంది. ఏమైనా స్వస్థత కూడా అంతే, రక్షణ కూడా అంతే, పరలోకం కూడా అంతే. నమ్మిట నమ్మకం పైనే ఆధారపడి ఉన్నంతా కూడా దేవునికి స్తుతి కలగాక. కాబట్టి దేవుడు మరి చివరి దినాల్లో నిజంగా వాగ్దానం చేసిన వాగ్దానాన్ని తాను మరి ఏలియా అనే పదాన్ని పలికాడు. కానీ అసలు ఏలి ఎన్నిసార్లు రావాలనే విషయం మాత్రం అక్కడ చెప్పబడలేదండి. అయితే ఏలి 5 సార్లు రావాల్సింది. మొదటి తిష్పిడిని ఏలియా మనం ఇద్దరికి చెప్పుకున్నాం ప్రారంభంలో. ఏలి యొక్క పరిచర్యలో మనం చూస్తాం అతని ఆత్మ మరి ఎలీషా మీద నిలిచినప్పుడు అది 2వ సారి పరిచర్య. తర్వాత కొత్త నిబంధనలో యేసుప్రభు మొదట అక్కడికి ముందు వచ్చినట్టు బాప్తిచ్చేవాని మీద మళ్ళీ ఏలి ఆత్మ కనిపించింది. అది 3వ సారి. మళ్ళా చివరిలో అన్యజనులు అన్నటువంటి వధువుకి అన్య ప్రవక్తే కావాలి, యూదుడు కాదు అవసరం, యూదుడు అవసరం లేదు అసలు చెప్పాలంటే. ఎందుకంటే యూదుల నుంచి వాక్యము అన్యుల తిరిగినప్పుడు అక్కడ యూదుల నుంచి వాక్యం అన్యుల వైపు తిరగ మునుపు అక్కడ యూద ప్రవక్త ఉన్నాడు, అతడే బాప్తిమిచ్చామని అతడు యూదుడు ఉన్నాడు. హల్లెలూయా. అయితే చివరి కాల వాక్యం ఎప్పుడైతే అన్యుల వైపు తిరిగిందో ఇక్కడ యూదుల్లోంచి ఏలియా రావాల్సిన లేదు. వచ్చేటువంటి ఏలి ఆత్మ గలవాడు యూదుడై అవసరం లేదు, ఎందుకంటే అతడు అన్యుడై ఉండాలి. ఎందుకంటే వధువు అనేది అన్య జనంగం ఉంది, ఆ వధువుకి పరిచయం చేయడానికి అన్య జనులోంచే ఆ యొక్క ప్రవక్త లేవబడుస్తుంది. కాబట్టి అన్య జనులకు ఒక ప్రవక్త ఉన్నాడు. అన్య జనులకి అనేక మంది ప్రవక్తలు లేరండి, అన్య జనులకి ఒకే ఒక ప్రవక్త ఉన్నాడు. అతడే ఉలియం బ్రహ్మణ ప్రవక్త, అతడే 7వ దూత, అతడు ప్రవక్తగా ఉన్నాడు మరియు దూతగా ఉన్నాడండి. ఇది ఎలా సాధ్యము? అతడు ఏలియా ఆత్మ కలిగిన మరి ఏలియాగా ఉన్నాడు. ఏలియాగా ఉండి అతడు ఏం చేశాడంటే, వింటున్నారా ఇక్కడే ఉన్నారండి, ఇక్కడే ఉంటే ఆమెన్ చెప్పండి, నాకు తేడా కొడుతుంది కొంచెం. దేవునికి స్తుతి కలిగాక హల్లెలూయా. మీ కాన్సన్ట్రేషన్ ఇది పెట్టండి, అది మీ ఆగ్రత ఇది పెట్టండి, ఏకాగ్రత. ఎందుకు వచ్చామో అందుకే మన పని ముగించుకోవాలి. ఎన్నో జరుగుతాయి పనులు అన్నీ, ఇటువంటి చూడకూడదు, నిదానంగా చూడాలంట. లేదు మైక్ ఆగింది, పోరపై పిల్లలు తీసేస్తే రాదు. పిల్ల మొత్తం సభ అంతా అడే చూస్తుందండి, ఒక్క వేళ చూస్తుంది. ఓకే అయిపోయింది కదా గొడవ, ఇప్పుడు చూడండి అందరూ నేను కనిపిస్తానండి, నేను కనిపిస్తానా? ఇక్కడ మనం నిబంధన చేసుకుందాం. మీరు నా వైపు చూడాలి, నేను ఏం చూస్తాను, ఇది తప్ప ఇంకేమి పని లేవు. పక్కన ఏం తిరిగిందో, ఒక్కొచ్చిందో, నక్కొచ్చిందో, దాము వచ్చిందో, దాన్ని చూడకూడదు. ఇక నిదాన్ని చూచేవాడు స్వస్థపరచబడ్డాడు. నిదాన్ని చూడాల్సింది వాక్యం వైపు, నా వైపు కూడా కాదు. నేను చెప్తున్న వాక్యం పైన మాత్రమే చూడండి. దేవుడికి స్తుతులు గాక. ఆటంకాలు వస్తాయి రాక మానవు, ఎందుకంటే ఒక సత్యం అనేది విన్నప్పుడు నిజమైంది ఎప్పుడైతే ఉంటావో దానికి పోరాటం అనేది ఉంటుంది. పోరాటం లేని చోట సత్యమే లేదు. ఒక పోరాటం ఉందంటే అక్కడ నిజమైంది ఉంది అని అర్థం. చాలామంది మీరు భక్తిలో బాగున్నారంటే అబ్బా చాలా బాగున్నాం అంటే వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు ఆత్మీయంగానండి. పోరాడుతూ ప్రతిదినం గెలిచేవాడే నిజమైన క్రైస్తవుడు అయిన వాడు. అందుకే మనం యుద్ధ రంగంలో ఉన్నామండి. ప్రతి అంగుళం కొరకు యుద్ధం చేయాలని నేర్పడి కాల ప్రవక్త అండి. మనం వినటం కూడా యుద్ధంతోనే వినాలి.
చెప్పడము యుద్ధమైతే వినుడు కూడా యుద్ధముతోనే వినాలి. అంటే పోరాడుతూ వినాలి, పోరాడుతూ కూడా చెప్పబడుతున్నప్పుడు సో ఆ విధమైనటువంటి ఏకరత మన మధ్యలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక ఏడవ దూతగా ఉండి ఏం చేశాడంటే వాక్యమంతటిని బయలుపరిచాడండి. రెండు కార్యాలు అంతలో ఉన్నాయి. ఏలియాగా ఉండి బలిపీఠం మాత్రమే కట్టలేదు కానీ పిల్లలకు హృదయాల్ని తండ్రులైన ఆది అపోస్తల విశ్వాసం వైపు బోధ వైపు ప్రత్యక్షత వైపు తీర్పడండి. ఆయన ఏలియాగా ఉండి ఆ రోజు ఏలియా ఆ గలిపిలుగున్న ప్రజలను యెహోవాతో తిప్పాడు, పడిపోయిన బలిపీఠాలు కట్టాడు. అదే విధముగా ఈ ఏలియా ఆత్మైనటువంటి విలీన మండలం కూడా పతనమైనటువంటి క్రైస్తవ బలిపీఠాలను కూడా తిరిగి మళ్ళా అపోస్తల బోధ వైపు తిప్పి కట్టగలిగాడండి. ఏలియాగా ఉండేమో త్రిప్పువాడిగా ఉన్నాడు, మరి ఏడవ దూతగా ఉండేమో ఆది కాండం మొదలుకొని చివరి పుస్తకమైనటువంటి ప్రకటన కింద వరకు ఉన్న దాచబడిన మర్మములన్నీ. ఇంకా చెప్పాలంటే ఆరు కాలాల్లో ఏమైతే బయలుపరచబడక మిగిలిపోయినాయో అర్థంగా ఒడిచిపెట్టేశాడో వాటన్నిటిని కూడా తీసుకొచ్చి బయలుపరచుటయే ఏడవ దూత వర్తమానమైన. ఏడవ దూత ఏడవ ముద్రతో సమాప్తం చేస్తున్నాడండి ఆయన. ఏడవ ముద్ర తెరవబడింది, తెరవబడలేదు అంటే అది ఒక మోసకరమైన ఆత్మ. ఏడవ దూత ఏడవ ముద్రలన్నీ ఇప్పితేనే గాని తెరవబడితేనే గాని వధువు ప్రత్యక్షతని దొరకదు. కాబట్టి కొందరు ఏడవ దూత వచ్చాడు గాని కొంతమంది ఎనిమిదవ దూత కూడా చెప్తున్నారు. నాకు చెప్పండి, యేసుప్రభు కుడి చేతిలో ఎనిమిది నక్షత్రాలు ఉన్నాయండి బైబిల్ ప్రకారముగా. మన ప్రవక్త బైబిల్ దాటి వెళ్ళి ఎప్పుడు బోధించలేదండి. ఆయన ఎప్పుడు కొలమానంగా బైబిల్ పెట్టుకున్నాడు. ఇంకా చెప్పాడు ఆయన, ఒకవేళ నేను చెప్పే మాటలు మీకు వాక్యముల వాక్యానుసరంగా లేని ఎడల వాటి నుంచి పెట్టొచ్చాను. కానీ ప్రవక్త వాక్యము దాటి ఏనాడు ఏది బోధించలేదు. ఇంకా లోతుగా మనం అర్థం చేసుకోగలిగితే, నువ్వు ఆయన చెప్పిన రిఫరెన్స్ నువ్వు వెతుక్కోగలిగితే దొరికితే అందులో అది అందులో ఉంది. కాబట్టి ఆయన కుడి చేతిలో ఏడు నక్షత్రాలే ఉన్నాయి, ఎనిమిది లేవు. కాబట్టి ఎనిమిదవ దూత ఎనిమిదవ పరిచర్య లేదు. హల్లెలూయా. ఎవడన్నా వచ్చి ఎనిమిదవ దూత ఉంది ప్రవక్తకు బయలుపడింది నాకు బయలుపడింది అంటే నా సోదరు అన్యజనులకు ఒక ప్రవక్త ఉన్నాడండి, ఇంకో ప్రవక్త అవసరం లేదు. కొంతమంది ప్రవక్తలు చెప్తున్నారు చాలా మంది. చూడండి, వర్తమానంలో మాత్రం ఏకైక ప్రవక్త పెద్ద దాసుడు ఉన్నవాడు ఉలిమనే ప్రవక్త మాత్రమేనండి. ఇంకొకడు రావడం అవసరం పని లేదు. ఈ ఉదయ కాలంలో నేను రుజువు చేస్తాను మీకు బైబుల్ నుంచి మాత్రమే, బైబిల్ నుంచి మాత్రమే చెప్తాను. దేవునికి స్తుతి కలుగాక. నువ్వు బైబిల్ నమ్మగలిగితే వర్తమానం నమ్మగలుగుతావు. నువ్వు వర్తమానం నమ్ముతున్నా చెప్పి బైబిల్ నమ్మకపోతే నువ్వు మిస్ అయిపోయావు. ఒకడు బైబిల్ ఒక టెస్ట్ పుస్తకం, వర్తమానము ఒక గైడ్ అయి ఉంది. బైబిల్ బుల్లెట్ కానీ వర్తమానం గురిపెట్టే గన్ అయి ఉంది. రెండు చాలా అవసరమండి. కొందరు వర్తమానం వచ్చేది కానీ చెప్పి బైబిల్ విడిచిపెట్టేశారండి. అసలు బైబిల్లే చదవట్లే. కానీ విలియం బ్రాన్హమ్ రోజు బైబిల్ చదివాడని ఆయనే చెప్తున్నాడు. ఆయన ఫోటో కూడా ఉంది చదువునట్టుగా. ఈ మెసేజ్ లో అన్ని పుస్తకాలు చదివే చాలా మంది బైబిల్ పక్కన పెట్టి ఇక బైబిల్ ఎక్కలేదు బ్రదర్ మనకి, ఎందుకంటే బైబిల్ తెరవడిపోయింది, అది ఒక అది ఆ పుస్తకం అవసరం లేదు, ఇక మనకి పుస్తకాలే ఇదే బైబిల్ అన్నారు. పుస్తకాలు బైబిల్ కాదు, బైబిల్ బైబిలే. ఆమేన్. గ్లోరీ. ప్రకటన గ్రంథము 22 అధ్యాయం తప్ప 23 అధ్యాయం లేదు. ప్రైజ్ గాడ్. 22 అధ్యాయంలోనికి మనం దాన్ని చేర్చలేము. అది 22 అధ్యాయం లోపలనే ఉంది. అనగా వర్తమానం బైబిల్ నుంచే తీయబడింది తప్ప బైబిల్కి వేరుగా దేవునికి ఇష్టగలిగాక. కాబట్టి ఏలియా అనబడుతున్న ఆయన పునాది వేసి లేకపోతే అపోస్తలుల పునాది బలిపీఠం తీసుకొచ్చి పిల్లల్ని తెప్పగలిగాడు ఏలియా ఆత్మగా ఉండి. అతని పరిచర్య అది. తర్వాత అతడే మాట ఏడవ దూతగా ఉండి సమాప్తం చేస్తున్నాడు. ఏలియా ఉండేమో మలాకి 4 అధ్యాయముల సంగతులన్నీ ముగిస్తున్నాడు. మరి ఏడవ దూతగా ఉండేమో ప్రకటన గ్రంథంలో ఏడవ దూతగా ఉన్న సమస్త మర్మములన్నీ, ఇదివరకే ప్రవక్తలకు తెలిసిన మర్మములన్నీ ఏడవ దూత ముగించేస్తున్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఆయనకు బయలుపడకుండా నాకు బయలుపడిందంటే నువ్వు పెద్ద అబద్ధ ప్రవక్తవి.
ఒక నిజ ప్రవర్తన దాటి ప్రత్యక్షత నీకు వచ్చిందంటే నువ్వు అబద్ధ ప్రవర్తవే. ఎలా అడిగితే ఇర్మియాక ఉంది ప్రత్యక్షత, అననీయక లేదు. రికార్డింగ్ ద బైబిల్ ప్రకారంగా ఇర్మియా అంటాడు 70 ఏళ్ళ మట్టుకు మీరు ఆ దేశమందు దాసులుగా ఉంటారని దేవుడు చెప్తున్నాడు అన్నాడు. ఒకడు వచ్చి అన్నాడు అది జరగనే జరగదు, దేవుడు దీవించాడు, దీవించబడ్డాన్ని దీవించి మళ్ళా ఈ ప్రజలు మళ్ళా క్షపించిన ఆ బబులను తీసుకువెళ్తాడా అని ఒక అబద్ధ ప్రవక్త ప్రకటించాడు. కానీ అక్కడ నిజ ప్రవక్త దేవుడు రుజువు చేశాడు. అబద్ధ ప్రవక్త ఆనామములని పలికాడు, నిజ ప్రవక్త ఆనామములు పలికాడు, కాబట్టి ప్రజల మధ్య గెలుపులు ఏర్పడిందండి. అయితే కొంచెం వేచి చూస్తే ఎర్మియా సజీవుడిగా ఉన్నాడు, ఎర్మియాకి వ్యతిరేకంగా మాట్లాడిన వారు చచ్చిపోయారండి. ఇప్పుడు చాలా మంది ఆత్మీయంగా చచ్చిపోయారు, అంతే బతుకున్నారు తప్ప ఆత్మీయంగా చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి మలాకి 4వ అధ్యాయంలో ఏలియా సమస్తాన్ని చక్కబెట్టేవాడు, 4వసారి వచ్చిన వాడే ఊరిని బెండమై ఉన్నాడు. ఇక 5వసారి వచ్చిన వాడు ఈ అన్యులు కాదు కానీ 144,000 మంది కేవలం యూదుల కొరకు ప్రత్యేకముగా మోషతో పాటు వచ్చేవాడే ఏలియా. అతడు మళ్ళీ అన్యులు కాదు, అతడు మళ్ళీ యూదుడై ఉంటాడు. పక్క బైబిల్ ప్రకారం చెప్పగల కార్యాన్ని. చాలా మంది అన్నారు ఈ విలియం బ్రెండమే మళ్ళీ యూదుడికి వెళ్తాడని. విలియం బ్రెండమ్ వెళ్ళడండి, విలియం బ్రెండమ్ వాడుకున్న ఏలియా ఆత్మ మాత్రమే యూదుల్లో ఒకరిని అభిషేకిస్తుంది. జస్ట్ అనాయింటెడ్, అభిషేకం మాత్రమే. కానీ ఈ వ్యక్తి వెళ్ళడు. ఒకరోజు వ్యక్తి నిజంగానే ఖైరో పట్టణం నుంచి, ఐగుప్తులో రాజధాని అయినటువంటి ఖైరో పట్టణం నుంచి, ఖైరో అనే ప్రాంతం నుంచి అతడు ఒక రోజున వెళ్ళబోతున్నాడు ఇస్రాయేల్ దేశానికి వాక్యం చెప్దామని, ప్రచరిద్దామని, ప్రవచిద్దామని, అనేక యూదుల్ని వధువుగా మార్చిద్దామని వెళ్ళబోతున్నాడు. కానీ దేవుడు అన్నాడు ఇప్పుడు సమయం కాదన్నాడు. ఆ ట్రిప్పే మన ఇండియాకి వచ్చిందండి. అది వెళ్ళవలసిన ప్రయాణము దేవుడు చెప్పగలిగాడు. ఎందుకంటే అది సమయము కాదు, ఎందుకంటే యాకోబుల భక్తిహీనత ఇంకా ఉంచవలసి ఉన్నది. యాకోబును దేవుడు దర్శించబోతాడు, అనగా ఇశ్రాయేల్ దేవుడు ఆ ఇశ్రాయేల్ భక్తిహీనతని తొలగించడానికి అది సమయం కాదు. కానీ ఇక్కడ వధువు సిద్ధపరచబడి ఎత్తబడిన తర్వాత అప్పుడు ఆయన అటువైపు చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన అన్యులకి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు, యూదులతోనైతే రాజ్యముగా దేశముగా మాట్లాడతాడని మనం చూస్తున్నాం. దేవుడికి మహిమ కలుగుదాక. కాబట్టి ఏలియా పరిచర్య అని చూస్తున్నాం. ఏడవ దూత ఎందుకంటే మర్మములన్నీ శాంతం చేయాలండి. కొంతమంది అంటాడు మర్మములు మాకెందుకండి, మారు మోసం సరిపోద్ది అంటాడు అండి. కొంతమంది అంటారు బాప్తిస్మ మాకెందుకండి, హృదయం మారి సరిపోద్ది అంటాడు. ఇంకొంతమంది అంటారు చర్చి అక్కలొద్దని, ఇంట్లో ఉంటే సరిపోద్ది అంటాడు. వీళ్ళ మాటలన్నీ కూడా భయంకరంగా ఉంటాయి, ప్రవక్తలు చూస్తే దరిద్రంగా ఉంటాయి. కానీ మనం చూస్తున్నాం పేరా, ప్రతి వ్యక్తికి ఇక్కడ ఒక క్రమం అనేది ఉంది. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. కానీ ఆ ఉదయకాలంలో నేను తీసుకోబోతున్న ఈ యొక్క ఉదయకాల అంశం మీద చెప్తున్నాను పేద. సంఘమును రెండవ రాకడకు సిద్ధపరచు వర్తమానము ఎవరి యొద్ద ఉన్నది? దేవునికి మహిమ కలిగాక. నిజంగా ఇప్పుడు రాకడకు సిద్ధపడేటువంటి దిద్దుబాటు కూటలుగా మనం చూస్తున్నాం ఈ కూటమిని. అసలు రాకడ ఉందంటారా? ఉందండి. ఎంతమంది ఉందని? లేదన్న వాళ్ళు రాకడ ఉందా లేదా? రాకడ లేకపోతే ఇక్కడ ఎందుకని మనం ఉంటాం? అసలు క్రైస్తవ నిరీక్షణ అంతా దీనికోసమే కాదు ఎదురు చూసేది. దేవుడికి స్తుతి కలగాక. అయితే దేవుడు చాలా సార్లు భూమి మీదకి ఆయన వచ్చి వెళ్ళాడు. మోషే కాలంలో వచ్చి వెళ్ళాడు, అబ్రహాం కాలం వచ్చి వెళ్ళాడు. నిజమే కాదా? అబ్రహాం దగ్గర వచ్చింది ఆయన కాదా? రాలేదా ఆయన? థియోఫిల్ రాలేదా? తన శరీరం మార్చుకుని రాలేదా? ఏమరి ఎంఏ మార్గంలో రాలేదా? వెళ్ళిపోయిన ఆయన కిందికి మళ్ళీ వచ్చాడు లేదా? పెంతెకొస్తు పుడు కూడా ఆయన రాలేదా వారి మీదకి? అవన్నీ రాకడలే. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇప్పుడు వధువులో కూడా వచ్చాడు, అది కూడా రాకడే. కానీ ఒక భౌతికమైన రాకడ ఉన్నదండి. మొదటి రాకడలో ఆయన ఎలాగైతే శరీరం దాల్చి వచ్చాడో, రక్త మాంసము శరీరం మర్త్యమైనది. రెండో రాకడలో అమర్త్యత శరీరాన్ని ధరించుకుని వస్తాడు. మొదటి రాకడలో ఎలాగైతే వచ్చి తన ప్రజల కొరకు రక్తం చిందించి విమోచించి వారిని భూమి మీద పెట్టి మరలా వెళ్ళి నేను తిరిగి వస్తానని చెప్పాడో, మరలా అలాగే వస్తాడు ఆయన. ఏ కొండ మీద చేతి ఆరోహణమయ్యాడో
ఆ దూతలు చెప్తున్నారు ఏ విధంగా అయితే యేసు వెళ్ళాడో అదే విధంగా మళ్ళా వస్తాడనేదే నిజమైన రాకడ. ఇవన్నీ రాకడలే గాని అది మాత్రము ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశం వచ్చే ఆ రాకడ, రహస్య రాకడ, అది వధువు కొరకు ప్రత్యేకమైన రాకడ. ఇప్పుడు వధువు అయినటువంటి వారు లేక ఎత్తబడనుకునే వారు లేక క్రీస్తుని కలుసుకునే వారు దాని కొరకే ఎదురు చూడవలసినది. అందుకని ఇవన్నీ ఈ రాకడ చూసి మాకు రాకడ అయిపోయింది అనుకుంటే భ్రమలో ఉన్నట్టే నా సోదరుల భౌతికమైన రాకడ ఒకటి ఉన్నదండి. ప్రైజ్ గాడ్. మొదటి రాకడలో ఆయన వచ్చి వధువుకి మాత్రమే ఆయన తన బయలుపరుచుకుని విమోచించబడుతున్న ఆ జన్మ కొరకు రక్తము చిందించి దెబ్బలు తిని రక్తము కార్చి ఒక వధువుని ఆయన ఏర్పరచుకుని వెళ్ళిపోయాడండి ఆయన. ఇప్పుడు ప్రాముఖ్యమైన వెళ్తాం. ఇప్పుడు సంఘమును సిద్ధపరిచే వర్తమానము ఎవరి యొద్దున ఉంటుందో చూడాలి. ఇప్పుడు దేవునికి స్తుతి కలుగాక, దేవుని ఆమె మహిమ కలుగాక. ఇప్పుడు మొదటి రాకడ చూద్దాం మనం. యేసుక్రీస్తు కోసము మొదటి రాకడ అంటే ఇంతకుముందు అబ్రహాము దగ్గరికి వచ్చినటువంటిది కాదు. అర్థమైంది సోదరులారా? అబ్రహాము దగ్గరికి వచ్చింది కూడా రాకడే, కానీ ఇద్దరు దూతలు దిగి వచ్చాడు దూతంతో. ఇంకా చెప్పాలంటే షావే లోయలోనికి అబ్రహాము జయించి వచ్చినప్పుడు, రాజును జయించిన సంహారం చేసి అబ్రహాము వస్తున్నప్పుడు అక్కడ కూడా వెలికి శత్రుడిగా దిగి వచ్చిన వాడు, అది కూడా రాకడే. దేవునికి స్తుతికలుగాక. పెంతెకొస్తుడి దినాన దిగి వచ్చిన రాకడే, హెమే మార్గంలో ఆయన నడిచి వస్తున్నాడే అక్కడ కూడా రాకడే. నా సోదరులారా, దేవునికి మహిమ కలుగాక. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక ఒక నిజమైన రాకడ ఉందండి, అది మొదటి రాకడ. దాని కొరకు ప్రవక్తలు అందరూ ప్రవచించారు. ఏమని? ఆయన కన్యక ద్వారా జన్మిస్తాడని, గాడి మీద వస్తాడని, యెరూషలేము దర్శిస్తాడని, శిలువేయబడతాడని, చంపబడతాడని, ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఆయన యొక్క జనన జీవిత పరిచర్య, అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు, తీర్పు, మరి సమాధి, లేక మరణము సమాధి, ఇవన్నీ కూడా మొదటి రాకడ కోసము ప్రవక్తలు అందరూ ప్రవచించారండి. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీదకి వస్తాడు అనే దానికోసము పాత నిమంలో ప్రవక్తలందరూ ప్రవచించారు. ఆ ప్రవచనాల ప్రకారముగానే ఆయన కన్యక ద్వారా వచ్చాడు. హల్లెలూయా. కన్యక ద్వారా వచ్చి మరి ఆయన భూమి మీద ఉండి తనకి ఇవ్వబడినటువంటి ఆ కాల పరిచర్యను, ఆ కాలపు వాక్యమును, ఆ కాలానికి ఆయన వర్తమానుడిగా ఉన్నాడు, ఆ కాలానికి ఆ అంత్యకాలానికి ఆయనే చివరి కాల వర్తమానుడిగా ఉన్నాడు. మరి ఆయనే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రజల హృదయాలకు వెళ్తా ఉన్నాడు, అనేక ప్రజలను ఆ బయలుపరచబడిన కృపయ సత్యమైన వాక్యం వైపు తిప్పుకుంటున్నాడండి ఆయన. అయితే మొదటి రాకడకు యేసుక్రీస్తు భూమి మీదకి మొదటి రాకడకు రాకముందే ఒక 6 నెలలు ముందుగా మరొక రాకడ మనకు కనిపిస్తుంది. అది ఏలియా ఆత్మ కలిగిన బాప్తిస్ యోహాను రాకడ. హల్లెలూయా. ఏలియా ఆత్మ కలిగిన యోహాను అక్కడ ఉండవలసి ఉన్నది. అతడు ఉంటాడని యెషయా భక్తుడు ప్రవచించాడు. అతడు మార్గము సరాబు చేస్తాడని యెషయా ప్రవచించాడు. అతడు అరణ్యములో కేకలు వేస్తాడని పూర్వమే యెషయా దానికోసము ప్రవచించాడు. హల్లెలూయా. నా ప్రియ శ్రోతలారా, మరి ఆ యొక్క యెషయా చెప్పిన ప్రవచన ప్రకారంగానే అక్కడ జరుగు చూడవలసి ఉంది. అయితే అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు ఆ బైబిలే చదువుతున్నారు. వారు నిలబడి నా దేవ నన్నేలా అనే పాట పాడుతున్నారు. వారు పాట పాడేసరికి అక్కడ నిజంగానే ఆయన సిలువు మీద నా దేవ నన్నే వెల్లడి చదివి అనే మాట అంటున్నాడు. వీళ్ళు పట్టించుకుంటలే. వీళ్ళు నిలబడి ఒక విశ్రాంతి నిమన ఆయన గాడిద ఎక్కువ వచ్చును, తీరురాలుగా దీడుగా వచ్చును, సీయోను కుమార్తె అని చెప్తున్నారు. ఆయన నిజంగానే గాడిద వచ్చాడు, కానీ వారు గుర్తించడం లేదు. యాజకుడు నిలబడి, యాజకుడు ఇదిగో మన ప్రవక్త యెషయా చెప్పాడు ఏమంటే కన్య గర్భవతి అయి కుమారుడికి ఉంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతారు అని చెప్పాడు యాజకుడు. అప్పుడే కన్య గర్భవతి కుమారుడికి ఉంటుంది. వీళ్ళు మందిరాల్లో ఏమైతే చెప్పుకుంటున్నారో, పాడుతున్నారో, ఆ లేఖను చదువుతున్నారో అవన్నీ వారి ముందే జరుగుతున్నాయి. అయినా ఒక్కడు కూడా గ్రహించట్లేదు. ఈ రోజు వలే ఉంది అది కూడా. ఈ రోజు కూడా బైబిల్ చదువుతూ ఉంటారు, మ
మలాకీ 4 నుంచి చెబుతారు, ఆ ఏలియా వస్తాడని. ఆ వస్తాడు ఎప్పుడు వస్తాడో తర్వాత వస్తాడు అనుకుంటారు అంతే. చెబుతా ఉంటారు ఏడవ దూత, ఆ ఏడవ దూత, ఆ దూత పైరుచి పోరా ఊరుతుంది, పెద్ద దూత రెక్కలతో అనుకుంటారు. అది పైరుంచి వచ్చి ఊరుతుంది, దూత కాదండి అది. హల్లెలూయా. చాలా మంది గర్భిణీలు అవుతున్నారు పేద. దేవుని నమ్మ మహిమ కలుగాక. లేఖనాలు చాలా ప్రవర్తన కాలంలో ఉన్నారు. మరి పాఠ్యగ్రంథంలో మొదల అధ్యాయంలో మరి మనం చూస్తున్నాము ఏడు దూతలు అని కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఆ ఏడు దూతలు 8 అధ్యాయంలో 7 బుర్ర పట్టిన దూతలు కనిపిస్తున్నాయి. మళ్ళా అధ్యాయంలో 7 పాత్రలు పెట్టుకున్న దూతలు కనిపిస్తున్నాయి. 7 పాత్ర దూతలు వేరు, 7 బుర్ర పట్టిన దూతలు వేరు, పాఠ్యగ్రంథంలో కనబడుతున్నా మొదటి అధ్యాయం కనబడుతున్నా 7 దూతలు వేరు. ఈ మానవ దూతలు అవి పర్లోక దూతలు, ఈ రెండు మిక్స్ చేయడం వల్ల ప్రజలకి కాన్సెప్ట్ లేక చచ్చిపోతా ఉన్నారు. గలిపిలి గందరగోళం అయిపోయిందండి. కలగులుపు ప్రసంగాలు, కలగులుపు కార్యాలు ఇవన్నీ కూడా పాడు చేస్తా ఉన్నారు కాబట్టి క్రైస్తవులు ఉన్న విశ్వాసం కూడా ఊడిపోయింది ఈరోజు. అందుకే ఒకసారి ఒక ఆర్ట్ వేశారంట, చెట్టు చెట్టుని మేస్తారట ఆవు. చాలా మంది వావ్ వావ్ వా అన్నారట. దాంట్లో ఒక ఆయన తెలివైన ఏం చేశారంటే, ఆవు మేస్తుంది కానీ చెట్టు పై నుండి మేస్తుంది, అక్కడ కాదు కరెక్ట్ కాదు, దానికి కింద పెట్టాలి కింద పెట్టాడండి ఆయన. ఇప్పుడు చూడండి ఇది కరెక్ట్ అన్నాడండి. ఆవు మేస్తుంది కానీ ఎక్కడి నుంచి మేస్తుంది, గాల్లోంచి మేస్తుంది. గాల్లోంచి కాదు, అది కింద ఉండాలా, దాని పాదాలు కింద ఆలాలి. కాబట్టి ఆ పిచ్చి పూర్తిగా తప్పని చెప్పాడండి. నిజమే, ఈరోజు వాటి వాడి స్థలములో ఆ వాక్యాలు ఉంటేనే పిచ్చి పూర్తిగా మనకు అర్థమవుతుంది అండి. వాటి స్థలాల్లో లేనందునే వికృత రూపాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి ఈరోజు. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ మొదటి రగడ కోసం యాజకులు శాస్త్రులు పరిచయాలు ప్రకటిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. వారు అన్నట్టుగా వారు పాడినట్టుగానే వారి కళ్ళ ముందే అవన్నీ జరుగుతున్నాయి. కానీ వాళ్ళు ఏమంటారంటే ఈయన కాదు, ఈయన కాదు, ఈయన ఎవరంటే మనకు బాగా తెలిసి మన పనికి వచ్చేటువంటి అన్న సహోదరులతో పుట్టిన వాళ్ళే. ఈయనొక తల్లి తల్లి తెలుసు, తండ్రి తెలుసు, ఎన్నోసార్లు తండ్రి యోసేపు మనకి ఎన్నో మంచాలు చేసి పెట్టాడు, తర్వాత ఏంటి వడ్డుకు పని చేసి పెట్టాడు. ఈ లక్క చెల్లితో మనందరూ మనతో పనిచేశారు కాబట్టి వీళ్ళ గురించి మనకు బాగా తెలుసు. పైగా ఇతడు పెళ్లి కాకుండా పుట్టాడు ఇతడు, కాబట్టి అక్రమ కళ్ళు ఒకటిగా ఉన్నాడు. ఆ తల్లి ఇచ్చా చేసింది, యోసేపు పాడైపోయిందని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పుకున్నారు జనాలు అంతే. ఇక కొంతమంది అయితే ప్రవక్తని, కొందరు కొందరైతే ఇరిమే అని, కొందరైతే యోహాన్ అని, కొందరైతే ప్రవక్తలు ఒకడని, కొందరైతే మరి మోసగడని, కొందరైతే అతడు దయ్యాలు పట్టిన వాడని, రకరకాలుగా మొదటి రాకడలో యేసు దినాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఆమేన్. వింటున్నారా? ఇలాంటి గందరగోళ మధ్యలో ఆయన మెస్సీని నమ్మేవారు చిన్న గుంపులో ఉన్నారు. ఆ రోజు ఇలాంటి గందరగోళంలో కూడా ఈరోజు వర్తమంది నమ్మే గుంపు ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇక ప్రతి కాలంలో వారు ఉన్నారు కాబట్టి ఈ కాలంలో కూడా ఉంటారండి వాళ్ళు. దేవునికి స్తుతి కలుగాక. అమ్మే హల్లెలూయా. కాబట్టి మొదటి రాకడలో వారు ప్రసంగాలు చేస్తున్నారు, వాక్యాలు చదువుతున్నారు, ప్రతి విశ్రాంతి దినమున వారు చెప్తున్నారు, వారి కలమ జరుగుతున్నాయి. అయితే వారు ఎవరి కోసం చెప్తున్నారంటే మెస్సే కోసం చెప్తున్నారు. వారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే ఆ రబ్బీ, మరి ఇతర యాజకులు వాళ్ళందరూ కూడా మరి యేసు ప్రభువుకు లేక మెస్సియా రాక కోసం చూస్తున్నారు. అయితే ఈయన పేరు యేసు, వారు ఎదురు చూసేదేమో క్రీస్తు. అర్థమైంది మీకు? ఈయన పేరు యేసు, వారు ఎదురు చూసే ఎవరి కోసం అండి? వారు అనుకున్నారు యేసు వేరు, క్రీస్తు వేరు అనుకున్నారు. ఆ కారణం బట్టే పౌలు గారు ఏమన్నాడు, యేసే క్రీస్తు అని ప్రకటించాడండి. ఈ యేసే క్రీస్తుగా ఉన్నాడని పౌలు ప్రకటించాడు. ఆ రోజు పెంతెకొస్త పండుగన పేతురుగా నిలబడి ఉంటున్నాడు, ఈ యేసుని దేవుడు ప్రభువుగాను, అంత మాత్రం కాదు క్రీస్తుగా అనగా మెస్సయగా నియమించాడు. ఇది ఇస్రాయేల్ అంతా తెలుసుకోవాలని చెప్పాడండి. ఎన్నే